నెక్స్ట్ క్వశ్చన్ టు మనుష మ్యామ్. నాకా? అమ్మో, మీరే అంటే మీరు టైటిల్ విన్నర్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? అమ్మో, చాలా డిఫికల్ట్ క్వశ్చన్. నేనా? ఏమో తెలియదు, ఇంకా చూడాలి కదా. అది అందరం చెప్తాం కదా. నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ మంజుష వెళ్తే మంజుష అవ్వాలని అనుకుందాం మనందరం. అమ్మో బాబోయ్, మా లాంటి వాళ్ళం ఎక్కడొస్తామండి బిగ్ బాస్కి? చాలా కష్టం అంతే కదా. సరే అండి. ఎస్, ఇంకా ఇంకా ఒక 1 మంత్ ఉంది కాబట్టి చూద్దాం. లేదు, నేను మీ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రెండు మిక్స్ చేస్తాను. వన్ సన్నీ, సెకండ్ సిరి. ఎస్ 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 ఎస్. షన్ను ఏం చేశారు? అడుగు ఎస్సే కదా. షన్ను కూడా ఎస్సే కదా. ఏదైనా సరే 1 2 గానే ఉంటారు కదా. సరే, బిగ్ బాస్ హౌస్ లో బాగా ఫీల్ అయ్యి అంటే ఎవరైనా హర్ట్ బాగా హర్ట్ చేసిన పర్సన్ ఎవరు బిగ్ బాస్ హౌస్ లో? మిమ్మల్ని హర్ట్ చేసిన పర్సన్ బాగా ఎమోషనల్ గా, అదే చెప్పాం కదా, 7 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ వీక్ ఒకేసారి 7 మెంబర్స్ నమ్మే పడ్డారు. ఒక్కళ్ళు ఏం చెప్తారు అనుకోండి. కాదు కాదు, 7 మెంబర్స్ చెప్పండి. లిటరల్ గా ఎక్కేసారు. ఏంటంటే ఉమెన్ కార్ తీసుకొచ్చారు పాప. అన్ని రోజు పాపం అంటే ఒక మనిషిని తొక్కడానికి అందరు వస్తారు, కానీ పాపం ఒక మనిషిని లేపడానికి ఎవరు రారు పైకి. ఆ రోజున నన్ను లిటరల్ గా పాపం ఉమెన్ కార్ తీసారు. ఉమెన్ కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదని చెప్పి చాలా ఫీల్ అయిపోయారు పాపం కొంతమంది. కాదు కాదు, కొంతమంది పాపం అప్పుడే హీరోలు వచ్చారు లోపల నుంచి. అంతవరకు బిగ్ బాస్ హౌస్ లో పాపం వాళ్ళు మమ్ముల్లా కూర్చున్న వాళ్ళు. సడన్ గా వర్స్ట్ పర్ఫార్మెన్స్ రోజున వాళ్ళందరూ లోపల నుంచి హీరోయిజం వచ్చింది. నేను ఉమెన్ కోసం, ఉమెన్ జాతి కోసమే పుట్టాను అని చెప్పి ఒకడు చెయ్యెత్తి ముందుకు వచ్చాడు. ఫస్ట్ ఒకడు హీరో గాడు వచ్చి నేను జెస్సీని వర్స్ట్ పర్ఫార్మెన్స్ చేస్తాను, ఎందుకంటే జెస్సీకి ఉమెన్స్ రెస్పెక్ట్ ఇవ్వడం తెలియట్లేదు అని చెప్పి పాపం ఒకరు. ఎవరండి ఆ హీరో? చూస్తుంది ఆ ఎపిసోడ్ చూడండి, మీకు తెలిసింది. పాపం ఇంకొక ఆమె వచ్చింది. ఆమె నిజంగా ఆ నోట్లోంచి ఏం వస్తాయి అంటే పూజలు తప్ప ఏం రావు. నేను పొరపాటున గేమ్లు ఏదో ఆడుతూ అబ్బా చాలే వే అన్నానంట. వే అన్నదానికి అమ్మో ఆమె చెప్పింది సంథింగ్ హితోపది సంథింగ్ అంటే అబ్బో చెప్పింది నా చెవుల్లో. జెస్సీ వే అన్నాడు, నన్ను వే అన్నాడు, నన్ను వే అన్నాడు అని చెప్పి ఆమె చేసింది. ఆమె నోట్లోంచి మింగై అదే ఉంటాయి కదా మనకి కోడ్ లాంగ్ కోడ్ వర్డ్స్ ఉంటాయి కదా, సంథింగ్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ అన్ని నాతో మాట్లాడింది. నన్ను తిట్టింది లిటరల్ గా బిఫోర్ డే. పాపం నేను జస్ట్ సర్లే వే అని అన్నందుకు నన్ను వే అన్నాడు. ఉమెన్ కార్డ్ తీయాలి ఇప్పుడు జస్తీని, అసలు అమ్మాయిలతో జాతిని తీర్చేస్తున్నాడు, చులకంగా చూస్తున్నాడు అని చెప్పి అబ్బా దేవత నిజంగా. ఆమె అలాంటి వాళ్ళు నిజంగా చూసేటప్పుడు అనిపించింది యా బిగ్ బాస్ హౌస్ లో ఒక చూసాను సినిమా. నేను అనుకున్న మనసులో అప్పుడు అదే అనుకున్నాను, నేను ఎవరిని తప్పుగా అనలేదు, ఎవరిని తప్పుగా చేయలేదు. బికాస్ ఎందుకంటే నేను అక్కడ షేర్ ఆపింది కూడా ఒక ఉమెన్ కోసమే. ఓకే, సిరి నన్ను నమ్మి షేర్ పెట్టి వెళ్ళింది. సో నేను షేర్ ఆపేనప్పుడు చెప్పాను సిరి కోసం ఆపాయని చెప్తే ఆమె ఫస్ట్ ఒప్పుకోలే. నాకు ఆ షేరే కావాలంది. పక్కన ఇంకో చైర్ ఉంది, సేమ్ మంజుష కూర్చున్న ప్లేస్లో ఇంకో చైర్ ఉంది. ఆ చైర్ కూర్చోవచ్చు కదా, కూర్చోని చెప్పింది. నాకు ఈ చైరే కావాలని మొండిగా కూర్చుంది. నేను ఇవ్వనని చెప్పాను, లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయి 10-15 మినిట్స్ లోపల మాట్లాడుకొని నేను జెస్సీని ఇప్పుడు టార్గెట్ చేసి జెస్సీ మీద అరుస్తానంటే అరవండి అని చెప్పి అనుకొని ఆ ఫుటేజ్ కూడా చూశాను. బయటకు వచ్చాక, బయటకు వచ్చి అప్పుడు నా మీద గొడవ వేసుకున్నాడు. ఏంటి ఇదా మీరు ఎక్స్పెక్ట్ ఇదా అంటే, అవును ఇవ్వను, ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు నేను చేరే మామూలు కూర్చొని మా ఫ్రెండ్ కూర్చొని ఆపమని చెప్పింది, నేను ఇవ్వను. నేను గేమ్ ఆడకుండా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి వాళ్ళతో జోకులు వేసుకుంటూ వచ్చి నువ్వు లెగ్గు నేను కూర్చుంటానంటే ఎవడిస్తానండి? ఇప్పుడు నేను పొద్దునుంచి సింపుల్ 10 అవర్స్ కూర్చున్నాను. ఆ రోజు మీరు చూసుంటే మీకు తెలియక చెప్పలేదు. పొద్దున స్టార్ట్ అయితే ఎప్పుడు 12 స్టార్ట్ అయింది మాకు టాస్క్. నైట్ 10:30 దాకా నేను అదే పొజిషన్ కూర్చొని ఉన్నా. వై షుడ్ ఐ హ్యావ్ టు గెట్ అప్ అండ్ ఆఫర్ ద ప్లేస్ టు సమ్వన్ ఎల్స్ హూ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది గేమ్? ఓకేనా, గేమ్ అసలు ఆమె పట్టించుకోలేదు. ఎప్పుడు రాత్రి 10:30కి తినేసి ఫుల్గా జోకులు వేసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ వచ్చి నాకు ఈ ప్లేసే కావాలనింది. సరే గొడవ అయింది, నేను వెళ్ళిపోయాను కదా. ఆమె వెళ్ళి పడుకుంది తర్వాత వెళ్ళి ఏ అంతదాకా గొడవ వేసుకొని ఆ ప్లేస్ కోసం అంత గొడవ వేసుకుంది కదా. గొడవ వేసుకున్నప్పుడు వైకాంట్
సీట్ ఇన్ ద స్టేజ్ అండ్ వై కాంట్ షీ ప్లే ఇన్ ద గేమ్. నటరాజ్ మాస్టర్ నైట్ అంతా పడుకోలేదు, సిడి పడుకోలేదు, వీళ్ళందరూ పడుకోలేదు. ఓకేనా? ఆమె ప్లేస్ కావాలని అంత మొండి పట్టుదల పట్టుకొని కూర్చున్న ఆమె గొడవ తిట్టింది నన్ను. ఎందుకు ఆమె ఉండలేకపోయింది ఆ ప్లేస్లో ఇచ్చినాక, ఎందుకు కూర్చోలేకుండా వెళ్ళిపోయింది మళ్ళీ? ఏంటంటే నన్ను తిట్టాలి అని ఫిక్స్ అయ్యారు, వచ్చారు గొడవ వేసుకున్నారు, నన్ను రాంగ్ అని ప్రూవ్ చేద్దాం అనుకున్నారు, ఏదో ట్రై చేశారు. అట్ లాస్ట్ ఆడియన్స్ నమ్మలేదు, ఆడియన్స్ సేవ్ చేశారు నన్ను. అండ్ రైట్ నో 10th వీక్ నేను వస్తున్నప్పుడు ఏ పర్సన్ అయితే ఫస్ట్ వీక్లో నన్ను వేస్ట్ చెత్త అండ్ ఈ అన్ఫిట్ అన్నారో, దే సేయింగ్ యు ఆర్ ద రైట్ పర్సన్, యు ఆర్ ద ఫిట్ ఫర్ దిస్ హౌస్ అని చెప్పి వాళ్ళతో అనిపించుకుని బయటకు వచ్చా. దట్స్ అచీవ్మెంట్. అది నాకు చాలు. అదే కావాలి. ఆబ్వియస్లీ yes.